విశాఖ తీరం ఎన్నో అరుదైన జీవజాతులకు నిలయం. ఇక్కడ కనిపించినంత అరుదైన మత్స్య సంపద దేశంలో మరే ప్రాంతంలోనూ కనిపించదు. పరిశోధనలు జరిగిన కొద్దీ ఇంకిన్ని అరుదైన జాతులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి జాతి ఒకటి బయటపడ్డది. స్థానిక మత్స్యకారులకు అది కొత్త కానప్పటికీ పరిశోధనల్లో దాని లక్షణాలే కనిపించాయి. విశాఖ తీరంలో అరుదైన చేపని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొన్నేళ్ల సంది పరిశోధన చేసి శాస్త్రవేత్తలు కనుగొన్న ఆ చేప అత్యంత విషపూరితమైందని చెబుతున్నారు. దేశంలోని తూర్పు తీరం మొత్తంలో ఒక్క విశాఖలోనే అరుదైన షార్క్ టైల్ మోలా రకం చేప ఉన్నట్లు పరిశోధనలో తేలింది. దీనిని సన్ఫిష్ గాను పఫర్ షిప్ గా కూడా పిలుస్తున్నారు. స్థానిక మత్స్యకారులు కప్ప చేప అంటారు. వీటిని తింటే చనిపోవడం గ్యారంటీ. విశాఖ తీరం వందల రకాల చేపలకు నిలయం. అందులో అరుదైనవి కూడా చాలానే ఉన్నాయి. అలాంటిదే ఈ షార్ప్ టైల్ మోలా చేప. ఆంధ్ర విశ్వవిద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిషింగ్ టెక్నాలజీ, ఆదికవి నన్నయ్య వర్సిటీ కలిసి సముద్రంలో అరుదైన జాతులు అంతరించిపోతున్న మత్స్య సంపద మీద పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో ఈ మధ్య విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గరలా ఈ షార్క్ టైల్ మోలా దొరికింది. దీని ముక్కు చిలక ముక్కును పోలి ఉంది. నోరు డైమండ్ ఆకారంలో ఉంది. రెండు పళ్ళుంటాయి. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి జాతుల చేపలు 4 రకాలే ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. షార్క్ టైల్ మోలా చేపలు అర్ధ చంద్రాకారంలా 40 నుంచి 45 కిలోల బరువు, 1.4 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిలో విషపూరితమైన సఫర్ పాయిజన్ గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. ఇవి టెట్రాడుటాక్సిన్ అనే విషయాన్ని విడుదల చేస్తాయి. వీటిని తింటే వెంటనే వాంతులు మొదలై పక్షపాతం వచ్చి చనిపోతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. కప్ప చేపలు విషపూరితమని స్థానిక మత్స్యకారులకు కూడా తెలుసు.